హై ఫ్రెండ్స్ ఐఎమ్ సుబ్బో ఐమ్ బ్యాక్ విన్ వన్ అండ్ ద న్యూ వీడియో ఈ వీడియోలో అయితే నేను యూకేకి రాకముందు అని వచ్చిన తర్వాత ఏమేమి చేయాలో అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పాయింట్ మనం యూకేకి రాకముందు చేయాల్సిన పని అంటే మన బాడీని అండ్ మనం బ్రెయిన్ని యూకేకి వెళ్తున్నాం కష్టపడాలి అన్న మైండ్ సెట్ మీరు క్రియేట్ చేసుకోవాలి బ్రో ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక చాలా అంటే చాలా అలా ఉంటే యాటిట్యూడ్ కానీ ఈగో కోపాలు ఇవన్నీ ఉంటే ఇక్కడ పనికి రావు బ్రో ఇక్కడ ఏ జాబ్ చేసినా కానీ మనకి రెస్పెక్ట్ ఇస్తారు బ్రో కంపల్సరీ నేను చేసే డెలివరీ జాబ్ అయినా సరే చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు ఇక్కడికి కోపం అవన్నీ ఈగోలు అవన్నీ ఇక్కడికి తీసుకొస్తే వర్కౌట్ అవ్వదు బ్రో చెప్తున్నాక ఇక్కడికి వచ్చినా కష్టపడాలి నాకు తెలిసిందైతే అదే ఇంటి గారు మనం అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎంత ప్రేమగా ఇంట్లో వాళ్ళు పెంచినా సరే ఇక యూకే వచ్చిన తర్వాత ఎవరు ఉండరు మన పక్కన మన రూమ్మేట్ మనమే ఇంకా అంతకుమించి ఎవరు ఉండరు సో రూమ్మేట్తో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు గారు సర్దుకోవాలి బట్టలు ఎక్కడ పడితే అక్కడ రాస్తారు కొంతమంది మంచిగా ఉండరు నీట్గా ఉండరు సో ఇవన్నీ బేర్ చేసుకొని ఉండాలి ఫస్ట్ ఇదే నేనైతే చెప్పేది సో నీట్గా మన బాడీని బ్రెయిన్ని ముందుగానే మీరు అక్కడే మార్చుకొని రండి ఎంత కష్టమైన పడాలి జాబ్ తెచ్చుకోవాలి మంచిగా సెటిల్ అవ్వాలి అది ఆ ఒక్క మైండ్ సెట్తోనే రండి బ్రో చెప్తున్నా ఇక్కడికి వచ్చి కోపాలని చెప్పి కష్టపడలేక తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా వచ్చి వెళ్ళిన వాళ్ళకి అరిగిన తర్వాత బా ఇంకొంచెం రెండు నెలలు కష్టపడి ఉంటే అయిపోయేదేమో అని అనుకునే వాళ్ళు చాలా అక్కడికి వెళ్ళి రిగ్రెట్ ఫీల్ అవుతారు సో అట్లా అవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండండి బ్రో నేనైతే అదే చెప్తున్నాను అమ్మాయి అయినా సరే కష్టపడాలి బ్రో ఇదైతే మెయిన్ పాయింట్ కష్టపడకుండా యూకేకి వస్తాను నేను ఇక్కడ కష్టపడకుండా ఏది చేయలేవు బ్రో నిజంగా చెప్తున్నాగా రూమ్ రెంట్ కట్టుకోవాలన్నా సరే ఏది చేయలేదా మనీ ఇండియా నుంచి డబ్బులు వేయాలంటే ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు ఒక నాకు ఫైవ్ థౌజండ్ సిక్స్ అనుకుంటే ఒక ఫిఫ్టీ పౌండ్స్ ఇక్కడ అయిపోయిద్ది అది ఇండియా నుంచి పంపించాలంటే కష్టం కదా సో కాబట్టి కష్టపడను బ్రో రూమ్ రెంట్ కట్టాలంటే ఇక్కడ ఒక నాలుగు వందల పౌండ్లు అంటే ఇండియాలో నలభై వేలు మా అమీర్పేట్లో ఎస్ఆర్ నగర్లో ఉంటే ఒక పదివేలు ఇస్తే అయిపోయింది ఒక నెల మొత్తం మనకి గడిచిపోయింది కానీ యూకేలో అట్లా ఉన్నది కదా మన ఖర్చులు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అయిపోతాయి ఈజీగా ఎంత లేదన్నా ఈజీగా సిక్స్ హండ్రెడ్ అంటే అరవై వేలు నువ్వు ఏ జాబ్ చేయకుండా ఇంటికా నుంచి పంపేయంటే అరవై వేలు అంటే ఎవరు చేస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడారు చెప్తున్నా మనమైతే కష్టపడే పైకి కావాలి నేనైతే ఇదే చెప్తాను నుంచి ఇక్కడే ఆపేస్తాను ఎక్కువ లెక్చర్ అవుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్లు అన్నీ ఒక టూ ఆర్ త్రీ సెట్స్ కాపీ తీసుకొని ఇంటికారు వదిలేసేయండి ఎందుకంటే అవి కొద్దిగా ఏమన్నా పనులు వచ్చినప్పుడు ఏమన్నా అప్లై చేసేటప్పుడు ఇంటికొర వాళ్ళకి జిరాక్స్లు ఏమైనా అవసరం అవుతాయి మీ సో కాబట్టి అలాంటి ఏమన్నా ఉంటే అన్నీ ఒకటైన కాదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ దగ్గర ఏదైతే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఒక టూ సెట్స్ కాపీ తీసుకొని ఇంటికారు వదిలేసేయండి ఇంకొకటి ఏంటంటే మీరు ఇండియాలోనే మీ కాలేజ్ ఫీజు అంతా పే చేస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చినాక టెన్షన్లని మళ్ళీ జాబ్ చిక్కి చిక్కగా మళ్ళీ వాళ్ళు క్యాన్వాస్ బ్లాక్ చేస్తారు ఫీజు కట్టిపోతే మన కాలేజీలో అయితే ఓకే కొద్దిగా ఆగుతారు మరి ఎక్స్ట్రీమ్ అయితే మాత్రం మనం ఏం చేయలేము ఎందుకంటే కొన్నిసార్లు ఆపేస్తారు క్యాన్వాస్ ఆపేసి మనం సబ్మిట్ చేయాలన్న అసైన్మెంట్గా సబ్మిట్ చేయలేవు నువ్వు ఎవరికి వెళ్ళి మొత్తుకున్నా ఏం చేసినా పట్టించుకున్నారు పట్టించుకోవాలి అసలు మీరు వేసాకి వెళ్ళినప్పుడు అక్కడే సిమ్లుగా సిమ్స్ గారు ఇస్తారు అక్కడే మీరు లిబరా తీసుకోండి చాలా తక్కువ కాస్ట్ గారా జస్ట్ ఫైవ్ పౌండ్సే ఉన్నిద్ది ఇక్కడ బాగా యూజ్ అయ్యింది మీరు ఫ్లైట్ దిగిన వెంపట్నే ఆ సిమ్మెంగ్ యాక్టివేట్ అయిపోయింది ఇండియా గారు కాల్స్ చేయొచ్చు మనకి మంత్లీ అయితే హండ్రెడ్ మినిట్స్ అయితే ఇస్తారు సో నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను లిబ్రా అయితే ఇక సిగ్నల్స్ గారు బాగుంది జస్ట్ ఫైవ్ పౌండ్స్ ఏ మంత్లీ గారా కట్టేది మనం అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి వేసా వచ్చిన తర్వాత ఫ్లైట్ బుక్ చేసుకుంటారు కదా అప్పటి నుంచే ఎవరైనా సరే అకామిడేషన్ సెట్ చేసుకొని రండి ఇక్కడికి యూకే వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అకామిడేషన్ లేకుండా మాత్రం మా ఫ్రెండ్ చూస్తారులే మా బాబాయ్ చూస్తారులే మా మా మావి ఉన్నారులే అని కానీ వస్తే ఇక్కడ మాత్రం మీరు డబ్బు అయిపోతారు సో అకామిడేషన్ మెయిన్ అకామిడేషన్ లేకుండా మాత్రం యూకేకి అయితే రావద్దు ప్లీజ్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి నేను దాని గురించి ఒక పూర్తి వీడియో కాడి చేస్తాను సో అకామిడేషన్ అయితే మెయిన్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా అకామిడేషన్ చెక్కకపోతే మన కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి కాలేజ్ అకామిడేషన్ వన్ వీక్కి బుక్ చేసుకోండి అది బుక్ చేసుకుంటేనే ఇస్తారు మనకు ఒక టూ హండ్రెడ్ పౌండ్స్ దాకా అయితే పరిద్ది కాలేజ్ అకామిడేషన్ అయితే సో అక్కడికి వెళ్ళినాక కాలేజ్లో అయితే కంపల్సరీ ఎవరో ఒకరు ఫ్రెండ్ అవుతారు సో వాళ్ళ ద్వారా పరిచయం చేసుకొని అకామిడేషన్ వెతుక్కోండి పే గూగుల్ పే పేటిఎం ఇక్కడ వర్క్ అవుతాయి మీరు ఇండియాలో దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకొని అలా ఏం చేయవాకండి ఇక్కడ వర్క్ అవుతాయి మన మనం ఇక్కడ నుంచి ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనీ ఇంకోటి సిమ్ గారు తెచ్చుకోండి ఓటీపీస్ గారు వస్తాయి మనకి అది బెనిఫిట్ ఒకటి మీకు ఐఫోన్ అయితే ఏదైనా చిన్న కీప్యాడ్ తెచ్చుకొని దాంట్లో వేసుకోండి మీరు ఫ్లైట్ దిగిన పట్టిన ఇమిగ్రేషన్ దగ్గర మెయిన్ ఏమడుగుతారంటే క్యాష్ లెటర్ ఒకటి అడుగుతారు పాస్పోర్ట్ అడుగుతారు అండ్ యూనివర్సిటీకి ఎంత ఫండింగ్ చూపించామని లెటర్ అడిగితే అరగచ్చు నన్ను అయితే అరగలేదు కొంతమంది అరిగారు అందుకని చెప్తున్నా మెయిన్ థింగ్ ఏంటంటే అడ్రస్ మన కాలేజ్ అడ్రస్ మన కాలేజ్ నేము మీరు ఎక్కడ స్టే అవుతున్నారో ఆ అడ్రస్ పోస్ట్ కోడ్ ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరైనా చెప్పకపోతే వాళ్ళు మళ్ళీ అక్కడ ఆపి మళ్ళీ సైడ్ మిలుస్తారు అది ఇంకో తలనొప్పి అడ్రస్ మాత్రం మెయిన్ ఈ అయితే పాస్పోర్ట్ ఒకటి క్యాష్ లెటర్ ఒకటి అడ్రస్ ఒకటి కాలేజ్ టు పోస్ట్ కోడ్ కదా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్ ఎక్స్ కార్డు అయితే తెచ్చుకోండి ఇక్కడ మీరు వచ్చిన అయితే బ్యాంక్ డీటెయిల్స్ అని వచ్చిన రోజే ఏం రాదు కదా సో కాబట్టి ఫోర్ఎక్స్ కార్డు తెచ్చుకుంటే దాంట్లో కానీ డబ్బులు కానీ ఉంటే మీకు ఎక్కడంతా ట్యాప్ చేస్తే సరిపోయిద్ది ఇక్కడ అంతే ఇక్కడ అంతా ట్యాపింగ్తోనే పని ఇంకా మనీ వారేది కానీ ఏమి ఉండదు చాలా తక్కువ యూకేలో దిగినంపట్నే మనం చేయాల్సిన పని తెలుసా ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి బ్రో మమ్మీ నేను యూకే వచ్చేసా డాడీ యూకే వచ్చేసా ఏముండదు వచ్చామని చెప్పుకుంటామే సో ఫస్ట్ పాయింట్ అయితే చెప్పాలి బ్రో చెప్తున్నాను నేను చెప్పలేదు నాకైతే సినిమా అయ్యి కనిపించేసింది మాములు గారు కాదు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిమ్ వేసుకొని ఇంటికి ఫోన్ చేస్తారు అండ్ సెకండ్ వచ్చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇమిగ్రేషన్లో దిగినప్పటిని దిగిన తర్వాత క్యూలో నుంచి ఉంటారు కదా అప్పుడే డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి వారి ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మొబ్మొహాలు వేసుకొని అట్లా జ్వరవాకండి నవ్వుతూ ఉండండి వారు గారా కొద్దిగా మంచిగా ఫీల్ అవుతారు ఓకే వీరు కాన్ఫిడెన్స్ ఉందలే అని చెప్పి వారు ఫీల్ అవుకుంటారు వారు క్వశ్చన్ అడిగితే మీకు తెలియనప్పుడే ఆ నవ్వకండి సారీ ఐ డోంట్ గెట్ ఇట్ పరేన్ ఎలాంటివి వాళ్ళండి సో వారి దగ్గరికి వెళ్ళి ఆ ఆ అని అన్నారు అనుకో ఇదే తేడాగా ఉందని చెప్పి పక్కన నిలబెడతారు ఒక అరగంట టైం వేస్ట్ లేకపోతే గంట అవన్నీ అడుగుతారు మళ్ళా సో నవ్వుతా ఆన్సర్ ఇవ్వండి ఓకే సారీ ఇలాంటివి యూజ్ చేయండి ఓకేనా థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మన ఐడి కార్డ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఎక్క ఇక్కడ యువకులు ఎక్కడైనా సరే మనం బస్కి బస్సు అయినా సరే ట్రైన్ అయినా సరే ఎక్కడైనా ఏమైనా రెస్టారెంట్ ఆర్డర్కి వెళ్ళినా కానీ స్టూడెంట్స్కి అనేది టెన్ పర్సెంట్ అట్లా ఒక ఆఫర్ అయితే ఉండేది కంపల్సరీ ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఏమడుగుతారంటే స్టూడెంట్ అయితే కంపల్సరీగా అడుగుతారు సో లేకపోతే అది మనం ఫిజికల్ అయినా చూపించచ్చు వర్చువల్ ఫోన్లో అయినా చూపించవచ్చు ఏం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయితే కలెక్ట్ చేసుకోండి అండ్ కాలేజ్లో అయితే డాక్యుమెంట్స్ అసలు నేమ్ అరగడు జస్ట్ ఎన్రోల్ అయితే చాలు వాళ్ళు ఒక సెటప్ అయితే పంపిస్తారు రిజిస్టర్ ఒక మెయిల్ వచ్చింది దాంట్లో మనం లాగిన్ అయితే చాలు ఆటోమేటిక్గా మనీ మనమే సెట్ చేసేసుకోవచ్చు అది ఏం కాదు చాలా సింపులే కాబట్టి దానికి నేను ఒక వీడియో చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మనం అది ఎన్రోల్ అయిన తర్వాతే మనం అక్క కాలేజీకి వెళ్ళి ఐడి కార్డు అయితే చేసుకోవాలి ఇన్ కేస్ నీకు అది తెలియపోతే కాలేజ్కి వెళ్ళినా వాళ్ళే చేసి చెప్తారు దాని గురించి మీరేం బాధపడతా ఫోర్త్ పాయింట్ వచ్చేసి బీఆర్పీ బీఆర్పి చాలా మంది జరిగిందండి ఎక్కడ కలెక్ట్ చేసుకుంటే మంచిది నేనైతే మాక్సిమం పోస్ట్ ఆఫీస్ ప్రిఫర్ చేయమని నేను అందరికీ చెప్తాను ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్లో ఇచ్చేస్తారు జస్ట్ మీరు ఒక పాస్పోర్ట్ తీసుకెళ్తే చాలు అది చూసి వాళ్ళు డీటెయిల్స్ చెక్ చేసుకొని ఎంపటినే మీకు ఇచ్చేస్తారు ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తే అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి అన్ని రకరకాల తలనొప్పులు ఉంటాయి సో ఎండోల్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే మళ్ళీ అప్పుడు స్లాట్లు ఉంటే వేకెన్సీ ఉంటేనే ఇస్తారు లేకపోతే లేదు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అట్లా ఏమి ఉండదు అపాయింట్మెంట్స్ కానీ అలాంటివి ఏమి ఉండదు జస్ట్ మీరు నియర్ బై కాలేజ్ ఎక్కడన్నా మీరు స్టే చేసే దగ్గర ఎక్కడైనా సరే పోస్ట్ ఆఫీస్ ఉంటే అక్కడ పెట్టుకుంటే అక్కడికి డెలివరీ అయిపోద్ది మీ బీఆర్పి అనేది సో అక్కడికి మీ పాస్పోర్ట్ చూపిస్తే చాలు వాళ్ళు ఎంపట్నైనా ఇచ్చేస్తారు చెక్ చేసుకొని డీటెయిల్స్ ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటికోరుగా నాకు తెలిసి ఫిజికల్ కార్డ్స్ అయితే రావాలనుకుంటున్నా బీఆర్పీ కార్డ్స్ మాకే ఇప్పుడు ఒక మెయిల్ వచ్చేసింది ఒక వన్ మంత్ బ్యాక్ నేను అప్డేట్ చేసుకోవాలని వచ్చింది బీఆర్పీకి ఈ విసా అంటారు దాన్ని జస్ట్ గవర్నమెంట్ వర్చువల్ కాడ్సే వచ్చేస్తాయి అన్నీ ఇంక అన్ని ఫోన్లో చూపించేయటమే ఫిజికల్ కార్డ్స్ అనేవి ఇంకా ఆపేస్తాను నాకు తెలిసి డిజిటల్ వరల్డ్ అయిపోతుంది అంతా సో కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎవరన్నా ఇస్తారామో నాకు తెలిసి నెక్స్ట్ జాయిన్ ఇంటర్ రా లేకపోవచ్చు ఇన్ కేస్ ఎవరికైనా ఉంటే ప్రిఫర్ చేయాల్సింది మాత్రం పోస్ట్ ఆఫీసే ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ అది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మనకి కాలేజీలో రెండు రోజులు అయిన తర్వాత మనం మెయిన్గా చూసుకోవాల్సింది టైం టేబుల్ సో మన కాలేజ్ టైం టేబుల్ చూసుకొని మనం పార్ట్ టైం జాబ్ అనేది సెట్ చేసుకోవాలి ఇప్పుడు మన కాలేజ్ ఉన్నప్పుడు పార్ట్ టైం ఉంటే కష్టం కదా సో కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ మన కాలేజ్ టైం టేబుల్ చూసుకోండి దెన్ ఆఫ్టర్ మీరు పార్ట్ టైం అనేది వెతుక్కోండి సో ఇదైతే మెయిన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి జీపీ రిజిస్ట్రేషన్ అనేది ఎన్హెచ్ఎస్ది సో అది హెల్త్కి సంబంధించి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకి అపాయింట్మెంట్ తీసుకొని ఫ్రీగా చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఏదైనా సరే సో కంపల్సరీ ఇదైతే రిజిస్టర్ అవ్వండి ఎందుకంటే మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇది బాగా ఉపయోగపడిద్ది సెవెన్ పాయింట్ వచ్చేసి మనకి స్టూడెంట్ లెటర్ స్టూడెంట్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యూకేలో మనం ఏ బ్యాంక్ ఓపెన్ చేయాలన్నా ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కానీ కంపల్సరీగా స్టూడెంట్ లెటర్ అండ్ పాస్పోర్ట్ అయితే కావాల్సిందే కంపల్సరీగా అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్సెప్ట్ ఈ ఆన్లైన్ బ్యాంక్స్ మోంజో రివల్ట్ వాటికైతే అక్కర్లేదు పెద్ద బ్యాంకులు ఏమైనా ఉంటాయి కదా లాయర్స్ కానీ హెచ్ఎస్బీసీ కానీ బార్క్లేస్ కానీ వీటికైతే కంపల్సరీ స్టూడెంట్ లెటర్ అయితే తరుగుతారు అండ్ ఇంకోటి చూసుకోండి స్టూడెంట్ లెటర్లో మీ ఏ అడ్రస్ అయితే పెడతారో వాటికే మీ కార్డు ఐ మీన్ బ్యాంక్ డీటెయిల్స్ పిన్ కోడ్ అన్నీ వస్తాయి ఇంకోటి మీ నేము స్టూడెంట్ లెటర్లో ఏదైతే ఉందో పాస్పోర్ట్లుగా రెండు సేమ్ ఉండాలి ఇదిగా చూసుకోండి అండ్ ఈ స్టూడెంట్ లెటర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలన్న దానిగా నేను ఒక షార్ట్ చేసాను ఎడ్వాస్టర్ యూనివర్సిటీది సో ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ షార్ట్ చూసి చేసుకుని స్టూడెంట్ లెటర్ అనేది ఎయిత్ పాయింట్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుక జస్ట్ పాస్పోర్ట్ ఒకటి కావాలి స్టూడెంట్ లెటర్ ఒకటి కావాలి సో పెద్ద ఫస్ట్ బ్యాంక్ పెద్ద బ్యాంకులు కాకుండా ఆన్లైన్ బ్యాంకులు ఉన్నాయి మనకి మోన్జో అని రివాల్ట్ అని ఈ రెండే మెయిన్ సో ఈజీగా జస్ట్ బీఆర్పి అండ్ పాస్పోర్ట్ స్కాన్ చేసుకొని ఆన్లైన్లోనే మీకు ఎంపట్ని యాక్టివేట్ అయితే చేసేస్తారు ఈ రెండు ఈజీగా వస్తాయి సో ఎవరైనా సరే ఫస్ట్ రాగానే ఈ రెండు బ్యాంకులు చేసుకోండి ఈ చాలా తొందరగా అయిపోతాయి వీటికన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది బ్యాంక్ అకౌంట్ తీసుకోండి బ్యాంక్ అకౌంట్లో మనకి ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి దాని తర్వాత పెద్ద బ్యాంకులు తీసుకోండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎన్ఐ నెంబర్ యూకేలో ఎన్ఐ నెంబర్ లేకుండా నువ్వు ఏ జాబు అప్లై చేయలేవు ఏ జాబ్ రాదు సో ఎన్ఐ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఎన్ఐ నెంబర్ అప్లై చేయండి మరి అన్న నాకు వెళ్ళంగానే జాబ్ వచ్చేసిందంటే ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ బీఆర్పి రావాల్సినవి బీఆర్పి రాకుండా మాత్రం మీరు ఏమీ చేయలేదు ఫస్ట్ బీఆర్పి తీసుకోండి తర్వాత బ్యాంక్ అకౌంట్ అప్లై చేయండి తర్వాత ఎన్ఐ నెంబర్లో ఎన్ఐ నెంబర్ అప్లై చేసిన నెంబర్ని మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చింది సో ఆ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చి మనం జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు